राजा सुमति इला अडिगेर ई श्रेष्ठ आयुध धारण चेसिन इद्दरु नरश्रेष्ठमैन वीरुलु ई दुर्गम मार्गमुलो एंदुकु वच्चारु नेनु इदि यथार्थ रूपमुलो मी दग्गर नुंडी विनदामु अनि अनुकुंटुन्नानु अनि महर्षि विश्वामित्रुन्नि विनम्रंगा अडिगारु। राजा सुमति वचनमु विन्न विश्वामित्रुलु वारु आ वृत्तांतमु यथार्थ रूपमुलो निवेदन चेसारु। सिद्धाश्रममुलो निवासमु राक्षसुल वधमु प्रसंगमु यथावत् रूपमुगा चेप्पेरु। विश्वामित्रुनि మాటలు విన్న రాజా సుమతికి చాలా విస్మయము కలిగినది। రాజా సుమతి పరమ ఆదరణీయము అయిన అతిథి రూపములో వచ్చిన ఆ ఇద్దరు మహాబలి దశరథ పుత్రులని విధిపూర్వకముగా ఆతిథ్య సత్కారము చేశారు। రాజా సుమతి ఇచ్చిన ఆదర సత్కారము పొందిన తరువాత ఆ ఇద్దరు రాఘవులు అక్కడ ఒక రాత్రి ఉండి పగలు లేచిన తరువాత అక్కడ నుండి మిథిలకి బయలుదేరారు। మిథిల వచ్చిన తరువాత జనకపురి సుందర శోభను చూసి మహర్షులు అందరూ సాధు సాధు ఇది చాలా బాగున్నది చాలా బాగున్నది అని ఆ పురిని ప్రశంసించారు।